అధికారినంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులను, ఉద్యోగులను బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుండి 291,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లికి చెందిన లూతేటి జయకృష్ణ అలియాస్ జయ అలియాస్ హరి అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేశారు. డబ్బును సులువైన మార్గంలో సంపాదించడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు చేసేవారు. ఇప్పటికీ వీరు ముగ్గురు కలిసి 16 చైన్ స్నాచింగులు చేశారు. వీటితో పాటు తను ఏసీబీ అధికారినంటూ జిల్లాలోని వజ్రకరు డిప్యూటీ తహసీల్దార్ మరియు విశాఖపట్నంలోని ఆర్ఎండ్బి అధికారులను బెదిరించిన 2 కేసులు ఇతనిపై ఉన్నాయి. ఈ కేసుల నిమిత్తం ఇతను జైలుకు వెళ్లి రావడం కూడా జరిగింది. జైలుకు వెళ్ళొచ్చి కూడా అదే పందాన్ని కొనసాగించాడు. తాను ఏసీబీ విజయవాడ హెడ్ ఆఫీస్ నుండి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నానని, మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు మాకు ఫిర్యాదులు అందాయని, చర్యలు తీసుకోబోతున్నామని, ముందుగా మాట్లాడుకుంటే అవేమీ లేకుండా సహాయం చేస్తామని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన 16 మందిని బెదిరించి సుమారు 28 లక్షల రూపాయల నగదుని వసూలు చేసుకున్నాడు. కొసమెరుపు ఏంటంటే, గ్యాంగ్ చిత్రంలో ఈ తరహా బెదిరించే పాత్రను ఆదర్శంగా తీసుకుని నకిలీ ఏసీబీ అధికారి అవతారం ఎత్తినట్లు వెల్లడైంది. రాబడిన పక్కా సమాచారంతో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి జయకృష్ణను అరెస్ట్ చేశారు. ఆ ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అభినందించారు. You are watching AP Police TV. Like, subscribe, share and comment on this channel.